ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి రమోస్తుతే. ప్రేక్షక మహాశయాలకు నమస్కారం. 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేస్తే 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏంటి, వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యాపార రంగమా ఉద్యోగ రంగమా ఇవన్నీ కూడా పరిశీలించినట్లయితే, వాళ్ళు సర్వసాధారణంగా ముందుగా చెప్పవలసినటువంటిది విద్యాధికులు ఎక్కువగా ఉన్నారు. 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు విద్యావేత్తలుగా ఎక్కువగా ఉన్నారు, లెక్చరర్స్గా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎక్కువగా ఏదైతే ప్రకృతి సంబంధమైనటువంటి నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయో అలాంటి వాటిల్లో ఎక్కువగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అలాగే ఫిజియోథెరపీ డాక్టర్లుగా ఉన్నారు, అలాగే టూరిజం గైడ్స్గా కూడా ఈ 14వ తారీఖు పుట్టిన వాళ్ళని ఎక్కువగా మనం చూడొచ్చు. అలాగే 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు మనం చూడొచ్చు. 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలైతే సర్వసాధారణంగా అందరికీ ఉపయోగపడేటువంటి స్థానాల్లో ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. అందరికీ ఉపయోగపడే స్థానాలు అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వరకు కూడా 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలను మనం ఎక్కువగా చూడొచ్చు. అలాగే 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలకి ఎక్కువగా డాక్టర్స్ కానీ అలాగే ఇంజనీర్స్ కానీ ఎక్కువగా మనం ఈ 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలని బాగా చూడొచ్చు. 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలు కూడా చాలా అందంగా ఆనందంగా ఎంతో తెలివైన వాళ్ళుగా కూడా మనకి కనబడుతూ ఉంటారు. ప్రత్యేకంగా స్త్రీల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలని మాత్రం ఎవరూ మిస్ కాకండి. ఎందుకంటే ఆ 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలని కనుక ఏ మగవారైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి అదృష్టవంతులు అన్నమాట. ఇంట్లో కూర్చుని సంపాదించకుండా హాయిగా తిని వాళ్ళు ఏదైతే చెబుతారో దాన్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే ఆడవారు చెప్పినట్టు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. 14వ తారీఖు పుట్టినటువంటి స్త్రీలని మాత్రం మిస్ కాకండి. అలా 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కెరీర్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అటు రాజకీయంగాను ఇటు వ్యాపార రంగంలోనూ అటు విద్యావేత్తలుగాను కూడా బ్రహ్మాండమైనటువంటి కెరీర్ని సంపాదిస్తారు. అలాగే పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటే పర్సనల్ లైఫ్ని తక్కువగా లీడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసినా బిజీ పర్సన్స్గా కనబడుతూ ఉంటారు. ఇలా 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి రంగాలు అన్నిటిలోనూ కూడా రాణిస్తూ ఉంటారు. వాళ్ళకి కెరీర్ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ పర్సనల్గా చూసుకున్నట్లయితే భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ చాలా తక్కువ టైం ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ టైంలో కూడా స్వీట్ మెమొరీస్ని ఎక్కువగా గుర్తుండిపోయేలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళడానికి ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకి వాళ్ళకి చదవడానికి సంబంధించినటువంటి సరంజామా డబ్బులు అన్నీ కూడా సంపాదించుకునే దగ్గర పెట్టాక కానీ వాళ్ళు పిల్లల్ని కనడానికి రెడీ అవ్వరన్నమాట. అదేవిధంగా వాళ్ళు ఏదైనా వివాహం చేసుకోవాలన్నా అంతే ప్లాన్డ్గా ఉంటారు. అలాగే రేపు పొద్దున్న వాళ్ళు సంపాదించిన దాన్ని కరిగిపోకుండా ఉండడం కోసం అంతే ప్లాన్డ్గా ఉంటారు. దానికోసం నిరంతరం ప్రయాసపడుతూనే ఉంటారు. అంటే ఇక్కడ వస్తువులు డబ్బులు లేకపోతే పరపతి ఇవన్నిటినీ కూడా సంపాదించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు దేంట్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే వాళ్ళ మీద మాట పడకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అపోహలు రానివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. కేవలం అపోహల వల్లనే వాళ్ళు మనసు పాడు చేసుకుంటూ ఉంటారు. అపోహలు ఏదైనా వస్తే మాత్రం చాలా భయపడిపోతూ ఉంటారు. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా అపోహలు కనుక వాళ్ళ మీద అంటే రూమర్స్ కనుక వాళ్ళ మీద వస్తే అది భరించలేనటువంటి పరిస్థితి. అలాగే 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అందరితోనూ కూడా మంచిగా కలిసిపోతూ ఉంటారు. అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. కొండలైనా సరే కరిగించి ఎదుటి వాళ్ళ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా దానం చేస్తూ ఉంటారు.
కానీ వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు నాకు ఏదైనా ఇవ్వి, నీ దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకుంటాను, రేపు పొద్దున్న ఆశించడం అనేటువంటిది, ఈవేళ నీకు ఎంత ఇచ్చానో అంత రేపు పొద్దున్న నీ దగ్గర నుంచి నేను అంత తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను అని ముందుగానే ఇంటిమేషన్ చేస్తూనే ఒక్కొక్కసారి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక పెళ్ళికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చాము అంటే మళ్ళీ మా పెళ్ళికి కూడా వాళ్ళు వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి ఆశ కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఉదాహరణకి చెప్తున్నా, వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళు ముందుగా తయారు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదైనా తిరిగి మళ్ళీ మనకి తిరిగి ఇస్తారా లేదా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. ఇలా 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు శత్రు అభేద్యంగా తయారవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి శత్రువులు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఈ శత్రువుల్ని కనుక వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తే కనుక ఎవరైనా సహాయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ రాకపోతే వాళ్ళు బుక్ అయిపోయినట్టే. కాబట్టి ఎవరూ కూడా సహాయానికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి కాకుండా అందరూ సహాయానికి వచ్చేటట్టుగా, మీ మాట నగ్గేటట్టుగా, మీరు ఏ ప్రయత్నం చేసినా అది సఫలీకృతం అయ్యేటట్టుగా, అన్నిటిలోనూ కూడా మీరు ముందుండేటట్టుగా, డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఇంజనీరింగ్ అయినా మీలో ఉండేటువంటి టాలెంట్ని ఎదుటి వాళ్ళు గుర్తించేలాగా ఉండాలి అంటే మీరు ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామాలు వినాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి, విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ ఉండాలి. ప్రతి శుక్రవారము కూడా పరవాన్నం నైవేద్యం పెడుతూ లక్ష్మీ విష్ణువుల్ని ఎక్కువగా ఆరాధించినట్లయితే విష్ణువుకి ప్రత్యేకంగా తులసీ దళాలతో పూజ చేయాల్సి ఉంటుంది. అలా తులసీ దళాలతో కనుక శ్రీ మహావిష్ణువుకి ప్రీతిగా మీరు ప్రతి బుధవారము కనుక శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే మీకు సమస్త దుఃఖములు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి ఉన్నతి త్వరగానే సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు గరుడ పచ్చ అని దొరుకుతుంది. గరుడ పచ్చ అనేటువంటి జాతి రత్నాన్ని, గరుడ పచ్చ అనేటువంటి జాతి రత్నాన్ని కనుక మీరు 14వ తారీఖు పుట్టినట్లయితే మీరు 2.5 క్యారెట్లలో దాన్ని ధరించినట్లయితే మీకు మేలు చేస్తుంది. 2.5 నుంచి 6 క్యారెట్ల వరకు మీకున్నటువంటి పరిస్థితిని బట్టి 2.5 నుంచి 6 క్యారెట్ల మధ్యలో గరుడ పచ్చని కనుక మీరు లక్ష్మీదేవి దగ్గర ఆరాధన చేసి పెట్టుకున్నట్లయితే మీకు సమస్తము కూడా కలిసి వస్తాయి. దీన్నే మరకతమణి అంటారు, దీన్నే ఎమరాల్డ్ గ్రీన్ అంటారు, దీన్నే గరుడ పచ్చ అంటారు, ఈగల్ గ్రీన్ అంటారు. వీటిని కనుక మనం గరుడ పచ్చని కనుక 2.5 నుంచి 6 క్యారెట్ల మధ్యలో కనుక మీరు ధరించినట్లయితే మీకు సమస్తము కూడా ఆనుకూల్యత పొందుతారు. మీకు కలిసిరా అనేటువంటి నెంబరు 3వ నెంబర్. 3వ నెంబర్ని కనుక మీరు ఫాలో అయితే మీ దరిద్రాన్ని మీరే కొనిచ్చుకున్నట్టు. కాబట్టి 3వ నెంబర్ని ఫాలో అవ్వకండి. 14వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 5వ నెంబరు. 5వ నెంబర్ని బాగా ఫాలో అవ్వండి. 5వ నెంబర్నే మీ డెస్టినేషన్ నెంబర్గా పెట్టుకోండి. 5వ నెంబర్లోనే వివాహం చేసుకోవటానికి, 5వ నెంబర్లోనే విద్యా వ్యవస్థని, వ్యాపార సంస్థల్ని ప్రారంభించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వీటిల్లో మీరు తప్పకుండా గెలిచి తీరతారు. ఇంకా మరిన్ని సందేహాలకి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయా. జయ శ్రీరామ్.